నిర్మాత దగ్గర డబ్బులు ఉన్నాయి మనకు సినిమాకి రెమ్యునరేషన్ ఇస్తున్నారు వాళ్ళతో పాటుగా కార్లు ఇస్తున్నారు గిఫ్ట్లు ఇస్తున్నారు ఇంకా మాకేంటి సంబంధం వాడు ఎట్లా సంపాదిస్తే మాకేంటి సంబంధం అనుకుంటారు సినీ నటులు చివరికి అవి గనక మావులు వాళ్ళు అయితే ఎప్పుడైతే వాళ్ళు ఏ విదేశాల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవడము ఏ ఉగ్రవాదుల అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళ నుంచి డబ్బులు తెచ్చుకుంటే వాళ్ళు ఇరుక్కోవడంతో పాటు వీళ్ళు కూడా ఇరుక్కుంటుంటారు అట్లాగే ప్రస్తుతం ఫెమిలియర్ నటి జాక్వెలిన్ కూడా అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండస్కి ఢిల్లీ కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఈ కేసులో ప్రధాన నిందితులైన ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రన్తో చంద్రశేఖర్తో జాక్వెలిన్కి సాన్నిహిత్యం అతని నుంచి విలాసవంతమైన కార్లు ఖరీదైన బహుమతులు పొందారంటే జాక్వెలిన్ మీద ఈడీ అభియోగాలు మోపినటువంటి నేపథ్యంలో ఆమెతో పాటుగా మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహి కూడా సుఖేష్ నుంచి పలు కార్లు ఖరీదైన గిఫ్ట్లు పొందినట్టు ఇటీవల ఈడీ వాంగ్మూలంలో ఒప్పుకున్నారు కూడా అయితే అది వాళ్ళు ప్రేమతో ఇచ్చారు అన్నప్పుడు ఇప్పుడు కోర్టు కూడా ఏమందంటే వీళ్ళు నేరం చేయలేదు కదా ఆ నేరం చేసినోడు గిఫ్ట్గా ఇస్తే వేళ తప్పే ఉంది కావాలంటే ఆ వెహికల్స్ ఎట్లాగూ సీజ్ చేస్తారు కదా వాటిని నిధి దీని కిందకి జమ చేసుకోండి కానీ ఈ అమ్మాయిలకి తప్పే ఉందని చెప్పేసి మా నాన్నకి ఇప్పుడు ఈమెకి కూడా మధ్యంతర బెయిల్ వచ్చింది